వందే భారత్ రైళ్లతో దేశ ప్రజలకు సరికొత్త ప్రయాణ అనుభూతిని పంచుతోన్న భారతీయ రైల్వే సామాన్యుల కోసం మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తోంది. వందే భారత్ తరహాలోనే అమృత్ భారత్ పేరుతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. డిసెంబర్ 30వ తేదీన అయోధ్యలో మర్యాద పురుషోత్తం శ్రీరామ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమం అనంతరం అయోధ్య నుంచే మోదీ 2 అమృత్ భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒకటి ఢిల్లీ దర్భంగా, మరొకటి బెంగాల్లోని మాల్దా బెంగళూరు మధ్య ప్రయాణించనున్నట్లు సమాచారం. వందే భారత్ శైలిలో ఏరోడైనమిక్ డిజైన్తో తయారైన బోగీలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలకు ప్రయాణ సేవలు అందించాలనేదే అమృత్ భారత్ రైళ్ల లక్ష్యం. ఇవి ఏసీ, నాన్ ఏసీ, పుష్పుల్ రైళ్లు. ముందు వెనుక ఇంజన్లు ఉంటాయి. గంటకు 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. మొత్తం 22 ఎల్హెచ్బి బోగీల్లో 12 స్లీపర్, 8 జనరల్, 2 లగేజీ కోచ్లు ఉంటాయి. వాటిలోనే మహిళలు, దివ్యాంగులకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ పాయింట్, సమాచార వ్యవస్థ, బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, సెన్సార్ ట్యాప్స్ ఉంటాయి. పుష్పుల్ టెక్నాలజీతో తక్కువ సమయంలోనే ట్రైన్ వేగం అందుకోవడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. సుదీర్ఘ ప్రయాణాలకు అనుగుణంగా సౌకర్యవంతంగా సీట్లు, ఎల్ఈడి లైట్లు, ఆధునిక డిజైన్లలో ఫ్యాన్లు, స్విచ్లు ఏర్పాటు చేశారు. రైలులో ఒకేసారి 1800 మంది వరకు ప్రయాణించవచ్చు. 800 కిలోమీటర్లకు పైగా దూరంగా ఉన్న నగరాలను కలుపుతూ ఈ రైళ్లు సేవలందించనున్నాయి. అంత్యోదయ, జన్సాధారణ్, సూపర్ ఫాస్ట్ ట్రైన్ల స్థానంలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ట్రైన్ తయారీకి 65 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండే వైఫై సేవలు, ఆటోమేటిక్ డోర్స్, కదిలే సీట్లు, ఆన్బోర్డ్ క్యాటరింగ్ వంటి సౌకర్యాలు ఈ రైల్లో ఉండవు.